రాజకీయం ఒక్కొక్క తీరు ఉంటుంది ప్రజలు ఏది ఎప్పుడు ఆదరిస్తారన్నటువంటిదే తేలాల్సి ఉంటుంది జగన్ కాంగ్రెస్ని వీడి ఒంటరి పోరాటం ప్రారంభించారు ఆ ఒంటరి పోరాటంలో వెంట వచ్చారు కొందరు నేతలు ఆ తర్వాత జనం వెంట వచ్చారు ఇప్పటికీ ఒంటరి పోరాటమే చేస్తారు ఎవరితో పొత్తు పెట్టుకోడు భవిష్యత్తులో ఎట్లా ఉంటుందో తెలియదు ప్రస్తుతానికైతే అదే తన ఎజెండా సక్సెస్ అయ్యాడు ముఖ్యమంత్రి అయ్యాడు రేపు వస్తుందా లేదని జనం తేలుస్తారు చంద్రబాబు పార్టీని చేల్చడానికి కారణమైనటువంటిది పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తిని తనకు అనుకూలంగా మలుచుకున్నారు ఎన్టీఆర్నే పక్కన పెట్టి పార్టీని నడపగలిగారు ఇంతకాలం పాటు ఎన్టీఆర్ తను నడిపినటువంటి ఆ ఏడెనిమిది ఏళ్లల్లో లేదా ఆ పదిహేను ఏళ్ళు అందాం ఎందుకంటే మధ్యలో ఓటింపాలైనటువంటి ఐదేళ్ళు గోడలు లెక్కేసుకోవాలి కదా ఎనభై మూడు నుంచి ఆయన చనిపోయేటువంటి సందర్భం దాకా చూసుకుంటే ఆ పది పదకొండు ఏళ్లల్లో పార్టీని స్థిరంగా నడిపినటువంటి సందర్భం కంటే కూడా ఎప్పుడూ ఏదో ఒక సంక్షోభమే బట్ ఇక్కడ అలాంటి సంక్షోభాలు లేకుండా ఇంతకాలం నడిపారు గెలిపోవటంలో ఓకే పార్టీని సంక్షోభం లేకుండా నడిపించుకురావడం ఎందుకంటే అప్పుడు నాదేళ్ల సంక్షోభం తర్వాత రేణుకా చౌదరి సంక్షోభం నన్నపనేని సంక్షోభం అదే రేణుకా చౌదరి తర్వాత వీళ్ళు ఈయన చంద్రబాబు గారి సంక్షోభం ఇట్లాంటి భలే రకరకాలైనటువంటి సంక్షోభాలు వచ్చినాయి అట్లాంటిది ఇక్కడికి వచ్చేటప్పటికి ఎలాంటి సంక్షోభాలు లేకుండా కంటిన్యూ చేసుకొచ్చారు చిన్న చిన్న ఇష్యూస్ కిందనే క్లియర్ చేసుకురాగలిగారు చంద్రబాబు ఓటమి పాలై పదేళ్ల పాటు ఓటమి పాలైనా కూడా ఇప్పుడు ఓటం పాలైనా కూడా పార్టీ నడిపించుకొస్తున్నారు కలిసి పోటీ చేయడం కానీ కలిసి కూటములు కట్టడంలో కానీ సిద్ధాస్తులు అదే సందర్భంలో ఒంటరి పోరాటం చేసి చూద్దామని మొన్న ట్రై చేశారు దెబ్బతిన్నాక మళ్ళీ కలుపుకెళ్ళే అది ఆయన స్టైల్ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టారు అంతకుముందు అన్న పార్టీకి యువనాయకుడు ఆ తర్వాతన కొంతకాలం సైలెంట్ తర్వాతన సొంత పార్టీ పెట్టారు ఎన్నికల్లో పోటీ చేయకుండా వేరే పార్టీలకు మద్దతు ఇచ్చినటువంటి తొలి రాజకీయ పార్టీ అయింది ఆ తర్వాత చూస్తే అదే తను మద్దతు ఇచ్చినటువంటి పార్టీలకు వ్యతిరేకంగా ఆ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమించినటువంటి నాయకుడయ్యారు ఆ తర్వాత మళ్ళీ కూటముల నుంచి బయటకు వచ్చి కొత్త కూటమిని తయారు చేశారు ఆ తర్వాతన అక్కడ ఓటమిపాలయ్యారు రెండు చోట్ల ప్రస్తుతం ఎలా వెళ్ళాలి అన్నటువంటి దాంట్లో మూడు ఆప్షన్స్ ఇవన్నీ తీసుకుని వచ్చారు అయితే ఆయన తాజా మాట అలా ఇదే చర్చ నడుస్తోంది పార్టీ పెడతానని అనుకోలేదు పదవే వెతుక్కుంటూ రావాలి మనం వెంట పడకూడదు ఇది అంటే రాజకీయ పార్టీగా మొన్న కూడా చెప్పుకొస్తుంది అదే కదా ఇక్కడ పార్టీని సంస్థాగతంగా డెవలప్ చేయలేదు ప్రజలు కోరుకుంటే అవుతాను నేను నేను అడగను జనాల్ని ఓట్లేయమని చెప్పేసి అడగడం నాకు నచ్చదు చేయి జాచడం అద్దెంచడం నాకు నచ్చదు అని చెప్పుకొచ్చారు అట్లాగే ఇప్పుడు ప్రజలే తనంతట తను రావాలి అని కోరుకుంటున్నారు మరి అది ప్రజలు ఆ విధంగా ఒక నాయకుడు మాకు కావాలి వీళ్ళందరూ వేస్ట్ అని ఆలోచిస్తారా అన్న దాని మీద భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది